జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక తొలి దెబ్బ పడబోతుంది అది కూడా ఆరుగురు మంత్రుల మీద వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది సోషల్ మీడియాలో అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనే దాని మీద అలాగే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద కొన్ని కారణాలు కూడా లేకపోలేదు అయితే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులపై అలాగే గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రిపై రాయలసీమ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఈ ఆరుగురు మంత్రులు అంటే స్థానిక నేతలతో కూడా ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్న మంత్రులు వేళ్ళు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజల్లో తిరిగిన వైసీపీ మంత్రులు ఇప్పుడు కనీసం ప్రజల్లో కనబడటం లేదు అనే ఆందోళన ముఖ్యమంత్రి జగన్ గారి ముందు ఒక వచ్చిందంట కొంతమంది కంప్లైంట్ చేశారు లేదంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏదైతేనే అయితే అమర అదే మంత్రులు అమరావతిలో పని పాట ఏం లేకపోయినా సరే అమరావతిలోనే తిరగడం అలాగే క్యాంప్ ఆఫీసులో వచ్చి కూర్చోవడం పదే పదే అంటే కొంత మంత్రులు అనవసరంగానే వస్తున్నారు అనే భావన ఆల్రెడీ ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా వచ్చిందంటే అలాగే ఎమ్మెల్యేలతో కూడా అనవసర వివాదాలు పెట్టుకోవడం అనవసరం పంచాయతీలు పెట్టుకోవడం దీనివల్ల గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహించే పరిస్థితులు ఏర్పడడం వీటన్నిటి నేపథ్యంలో అంటే అనవసరంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం వంటి చర్యలు చేయడం దీని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది అంటే రెండు వేల ఓటర్లు ఉన్న పంచాయతీ అయినా సరే అధికార పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉన్న చోట కూడా ఓటమి పాలవడం అంటే ఆ దిశగా వీళ్ళేమీ కృషి చేయకపోవడం లైట్ తీసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే మనదే లే మనం వెళ్ళకపోయినా ఓటేస్తారు రెండు వేల పంచాయతీ రెండు వేల ఓట్లే కదా గెలుపు ఇది ఇదేమో వ్యక్తం చేయడం అక్కడ వైసీపీ ఓటమి పాలవడం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఈ క్యాబినెట్ రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉంటుంది అనేది ఆల్ ఆల్మోస్ట్ ఇప్పుడు రెండేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక నుంచి ఎవరిని ఎవరికి ఉద్వాసన పలకాలి అనే లిస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నారంటే ఆ నేపథ్యంలోనే ఈ ఆరుగురు మంత్రుల పేర్లు ఉన్నాయని మరి ఆరుగురు మంత్రులు ఎవరు ఏంటనేది వేచూడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి